వాళ్ళు ఉన్న ప్రతిపక్షం ఎటకారపు మాటలు అన్నీ ఇప్పుడు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లాగో రాజకీయం బురద రాజకీయాలు అన్నీ అలవాటు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. అయినా కూడా రాగానే ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మెగాడిఎస్ఏ ప్రకటించారు, 2వ సంవత్సరం మెగాడిఎస్ఏ మీద చేసి 14,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీరు చూస్తే ఎన్నో కార్యక్రమాలు వరదలు వచ్చినాయి, వరదల్లో అందరూ సాటిస్ఫాక్షన్ లిమిట్ ఉన్న 100% ఉండే విధంగా కృషి చేసాం. ఆ 12 రోజులు మొత్తం కూటమి నాయకులు కార్యకర్తలు రోడ్ల మీద ఉండే ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా సహాయం చేయాలో అంతా చేస్తాము. కాబట్టి వాళ్ళు మాకు ఇంత ఆదరణ, తప్పకుండా ఈ మంచి ప్రభుత్వం కలకాలం ఉండాలని తెలుసుకుంటున్నారు. ఈ 100 రోజుల్లోనే ఇన్ని విధాలుగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, రేపు 5 ఏళ్ళు ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా వారి కోరిన విధంగా, ప్రజలు కోరిన విధంగా మేము పిలిచి ప్రజల సంక్షేమం కోసం ప్రజల్లో ఉంటాం, ప్రజలు ఆత్మవిశ్వాసం ఉంటాం, ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉండే చెప్తున్నారు, విజయవాడ నగరం చాలా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, చాలా ఇవన్నీ ఉన్నాయి, వెంటనే 1 సంవత్సరంలోపు ఇవన్నీ పూర్తి చేస్తామని విజయవాడ నగర ప్రభుత్వం తెలియజేసిన జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ధన్యవాదాలు. వాళ్ళు ఉన్న ప్రతిపక్షం ఎటకారపు మాటలు అన్నీ ఇప్పుడు మాట్లాడారు, వాళ్ళకి ఎట్లాగో రాజకీయం బురద రాజకీయాలు అన్నీ అలవాటు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. అయినా కూడా రాగానే ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మెగాడిఎస్ఏ ప్రకటించారు, 2వ సంవత్సరం మెగాడిఎస్ఏ మీద చేసి 14,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీరు చూస్తే ఎన్నో కార్యక్రమాలు వరదలు వచ్చినాయి, వరదల్లో అందరూ సాటిస్ఫాక్షన్ లిమిట్ ఉన్న 100% ఉండే విధంగా కృషి చేసాం. ఆ 12 రోజులు మొత్తం కూటమి నాయకులు కార్యకర్తలు రోడ్ల మీద ఉండే ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా సహాయం చేయాలో అంతా చేస్తాము. కాబట్టి వాళ్ళు మాకు ఇంత ఆదరణ, తప్పకుండా ఈ మంచి ప్రభుత్వం కలకాలం ఉండాలని తెలుసుకుంటున్నారు. ఈ 100 రోజుల్లోనే ఇన్ని విధాలుగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, రేపు 5 ఏళ్ళు ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా వారి కోరిన విధంగా, ప్రజలు కోరిన విధంగా మేము పిలిచి ప్రజల సంక్షేమం కోసం ప్రజల్లో ఉంటాం, ప్రజలు ఆత్మవిశ్వాసం ఉంటాం, ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉండే చెప్తున్నారు, విజయవాడ నగరం చాలా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, చాలా ఇవన్నీ ఉన్నాయి, వెంటనే 1 సంవత్సరంలోపు ఇవన్నీ పూర్తి చేస్తామని విజయవాడ నగర ప్రభుత్వం తెలియజేసిన జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకి ధన్యవాదాలు.